హైదరాబాద్ జలమండలికి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయి వందల కోట్లకు చేరాయి. సామాన్యుల కంటే ఎక్కువగా సేవలు పొందుతున్నా బిల్లులు చెల్లించేందుకు మాత్రం వారు ఆసక్తి చూపడం లేదు. ఒక నెల బిల్లు కట్టకుంటే నల్ల కనెక్షన్ తీసేసి నానా తిప్పలు పెట్టే జలమండలి అధికారులు ప్రభుత్వ సంస్థలు కావడంతో లేఖలతో సరిపెడుతున్నారు. వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద వడ్డీ మాఫీ చేసినా సంస్థలు ముందుకు రావడం లేదు. భాగ్యనగరంలోని కోటి మందికి పైగా జనాలకు హైదరాబాద్ జలమండలి తాగునీరు అందిస్తోంది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు తాగు మురుగునీటి వ్యవస్థను చేపట్టేది హైదరాబాద్ జలమండలి. ప్రభుత్వ కార్యాలయాలను వాణిజ్య విభాగం కింద విభజించి జలమండలి ప్రతి నెల బిల్లు వేస్తోంది. నగరంలో పలు డివిజన్లలో దాదాపు 30కి పైగా కార్యాలయాలకు 1787 నల్లా కనెక్షన్లున్నాయి. ఈ సంస్థల నుంచి ప్రతి నెల 14 కోట్లు రావాల్సి ఉన్నా వసూళ్లు మాత్రం 5 కోట్లకు మించకపోవడంతో గత కొన్నేళ్లుగా బకాయిలు పేరుకుపోయాయి. హైదరాబాద్ జలమండలికి ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ప్రతి నెల 130 కోట్లకు పైగా ఖర్చు చేస్తుండగా బిల్లుల రూపంలో వచ్చేది మాత్రం 95 కోట్లు దాటడం లేదు. వీటిలో ప్రధానంగా 90 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ రూపంలో ఖర్చు చేస్తుండగా మిగిలిన మొత్తాన్ని సర్దుబాట్లతో సరిపెడుతోంది. దీంతో ప్రతి నెల 30 కోట్ల లోటు బడ్జెట్తో జలమండలి కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు గ్రేటర్ పరిధిలో ఉన్న కనెక్షన్లతో వచ్చే ఆదాయంలో 40% మేర జలమండలి లెక్కలోకి రాకపోవడం అదనపు భారంగా మారింది. పాత బకాయిలు చెల్లించాలంటూ లేఖలు, నోటీసులు జారీ చేసినా సంస్థల నుంచి స్పందన లభించడం లేదు. గ్రేటర్ పరిధిలో ఈ ఏడాది మార్చి వరకు సుమారు 1300 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. కేవలం బకాయి మాత్రమే కట్టాలని వడ్డీ మాఫీ చేస్తున్నట్లు వెల్లడించినా ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. ఎండీ నుంచి మేనేజర్ వరకు డాష్ బోర్డు ఏర్పాటు చేశారు. దీంతోపాటు 50 మంది అధికారులతో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్థానిక జీఎంలు, మేనేజర్లు తిరిగినా ఇప్పటికీ కేవలం 90 కోట్లు మాత్రమే వసూలైనట్లు సమాచారం. బిల్లులు చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులకు లేఖలు రాసినా ఇప్పటికీ ఒక్క సంస్థ కూడా వినియోగించుకోలేదు. వాటర్ బోర్డు వివరాల ప్రకారం పలు ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు 600 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంతోపాటు డొమెస్టిక్, కమర్షియల్, బస్తీల్లోని నల్లా కనెక్షన్ల వారీగా తీసుకుంటే 700 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖ చెల్లించాల్సిన బిల్లులు 200 కోట్లకు పైనే ఉన్నాయి. మరోవైపు పాత ఇళ్లు, మూసేసిన కార్యాలయాల వద్ద నుంచి బకాయిలు ఎలా రాబట్టాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.